హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో ఒక మంచి కాంబినేషన్ టేస్టీ కర్రీ, గుడ్లు, రొయ్యలు మన డైట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం ముందుగా నేను చూస్తున్నారు కదా, 4x బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే రొయ్యలు 1/4 కిలోకి కొంచెం ఎక్కువే ఉంటాయి, అంటే 300 గ్రామ్స్ రొయ్యలు అయితే ఉంటాయి. వీటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎగ్స్తో మనం ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇలాగ ఉడికించుకున్న తర్వాత చాక్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం ప్రిపేర్ చేసిన ఆ కర్రీ మసాలా అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. కొంతమంది ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు డైరెక్ట్ ఉడికించిన ఎగ్స్ తోటే చేస్తారనమాట, ఇలా ఫ్రై చేసి చేయరు. ఒకసారి మీరు ఇలాగా ఫ్రై చేసి కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుని, ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుని, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో వేసుకుని టమాటో మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటో మెత్తగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు రొయ్యలు వేసుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. రొయ్యలు వేసిన వెంటనే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి నెయ్యి సెపరేట్ అయ్యింది. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/4 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకుని స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీ చేస్తున్నాం కదా, నాకు ఇక్కడ నెయ్యి తక్కువైనట్టు అనిపించింది, ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎగ్స్ వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఎగ్స్కి పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా ఉన్న పచ్చిమిరపకాయలు 2-3 కట్ చేయకుండా అలానే వేసేయండి. తర్వాత కరివేపాకు చిన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇలా వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టుకుంటాయి. 1 నిమిషం తర్వాత చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, మంచి కాంబినేషన్ గుడ్లు రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాను కదా. చక్కగా మనం టేస్టీగా 4x తినేయచ్చు, అలాగే సీ ఫుడ్ టేస్టీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనం డైరెక్ట్ కర్రీలాగా తినేయచ్చు, ఎందుకంటే వాటర్ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీకు రైస్ కాంబినేషన్తో తినాలి అనిపిస్తే కాలీఫ్లవర్ రైస్ మన డైట్ స్టైల్లో చేసుకుని తినేయండి. ఇంకెందుకు ఆలస్యం చెప్పండి, ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి డైట్ ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.